అదొక దివ్య పుష్కరణి దేవకన్యలు పుణ్యస్నానాలు ఆచరించిన స్థావరం పినాకిని నదీ తీరాన బాణుకొండల నడుమ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకన్య తీర్థం చారిత్రక నేపథ్యంగల దివ్య ధామంగా ప్రాచుర్యంలో ఉంది శక్తి స్వరూపిణి అమ్మవార్లను దేవకన్యలు ఆరాధించడంతో ఇక్కడి క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుంది ఇక్కడి క్షేత్రం తిరుపతి శ్రీశైలం దివ్య క్షేత్రాలకు లంబకోణంగా ఉండడం విశేషం ఇంతకీ శ్రీకన్య తీర్థం విశిష్టతలను ఇప్పుడు చూద్దాం कडप जिल्ला जम्मलमडुगु मंडल परिधिलोनी पेद्ददंडलूरु ग्राम पोलिमेल्लेलो पिनाकिनी नदी तीराना भानुकुंडल मध्य अति पुरातन शैव क्षेत्रंगा विरजिल्लुतोंदी श्री कन्यतीर्थं पुण्यक्षेत्रं ई तीर्थं तिरुपति श्रीशैल क्षेत्रालकु सरिग्गा 90 डिग्रील कोणंलो अमरि उंडडं ओक विशेषं ई मूडु आलयाल्लो ओके आचारं पोलिकलु उंडडं मरो विशेषं कन्यातीर्थं पुण्यक्षेत्रंलो सप्तमातृका क्षेत्रं अत्यंत पुरातनमैनदि क्षेत्रंलोनी अम्मवारु ब्राह्मणी महेश्वरी कौमारी वारिही वैष्णवी इंद्राणी चामुंडी अने पेर्लतो वृक्षालु उन्नायि क्षेत्रंलो विघ्नेश्वर स्वामी कादंबरेश्वरी देवी शक्तीश्वरी सुब्रह्मण्यं स्वामी सप्तमातृकलु नागदेवता विग्रहालु प्रतिष्ठिंचबडि उन्नायि क्षेत्र महिमल गुरिंची पराशर महामुनि रासिन स्कंद पुराणंलोनु जैमिनी भारतंलोनु श्रीशैल पुराणंलोनु गोप्पगा विवरिंचारु कन्यातीर्थंलोनी श्री त्रिपुर सुंदरी देवी रूपंलो उन्न विजयदुर्ग अम्मवारी महिमलु विनी जैनुलु इक्कडिकि वच्चि अम्मवारिनि सेविंचुकुन्नारु దీనికీ తార్కనంగా జమ్మలమడుగు ప్రొద్దుటూరు రూటులో నాటి దేవనహల్లి అయిన నేడు దేవగుడి వద్ద బాహుబలి విగ్రహం ఉంది దీనికి నిదర్శనంగా ఇప్పటికీ అమ్మవారి గుడి పైభాగాన సిద్ధ బౌద్ధ అస్తికల గుళ్ళు చూపరులకు దర్శనమిస్తాయి శ్రీకన్య తీర్థంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా నిత్య అన్నదానం ప్రతిరోజు జరుగుతుంది సప్తమాతృకలు అంటే అక్కదేవతలు అక్కదేవతలు అంటే బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి ఇంద్రాని అని అక్కదేవతలు ఉన్నారు ఇక్కడ అమ్మవార్లకుగా ప్రత్యేకంగా ఒక కులం ఉంది అక్కడ వచ్చేసి అమ్మవార్లు స్నానం చేస్తారు అని ఒక ప్రతీతి ఉంది అక్కడ పసుపు కుంకుమ కూడా ఆనవాళ్ళుగా ఉండేది అని పెద్దవాళ్ళు చెప్పంగా మనం విన్నాము ఇప్పుడు వచ్చేసి ఆ జలమును మనం అభిషేక జలంగా కూడా వాడతాము ఇక్కడ అమ్మవారు వచ్చేసి దుర్గ అంశ వచ్చేసి చతుర్భుజి సింహమాహిని మహిషాసురుడు దున్నపోతు అనే అంశాలు కూడా ఉంటాయి ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమైన అభిషేకం కూడా జరుగుతుంది ఆ పౌర్ణమి రోజు అమ్మవారు ప్రత్యేకమైన కలల్లతో కూడా ఉంటుందని ప్రతీతి ఆ రోజు అమ్మవారికి భక్తులంతా వచ్చి విశేషమైన పూజలు దీపారాధనలు చేసుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు పినాకిని శ్రీ కన్యతీర్థం పుణ్యక్షేత్రం శ్రీ త్రిపుర సుందరి దేవి రూపంలో ఉన్న విజయదుర్గ అమ్మవారి మహిమలు విని జైనులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకుంటున్నారు ఈ తీర్థం తిరుపతి శ్రీశైల క్షేత్రాలు మూడు ఆలయాల్లో ఒకే ఆచారం పోలికలు ఉండడం మరో విశేషం